ఈరిగాడు మూడు రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సిమ్మని భయపడి పని మానేశాడు అనుకున్నాను ఇలా దాంది అబ్బకే ప్యానర్ వదులుతాడు అనుకోలేదు రాజన దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం పదండి చూసావా రాజన్న ఆ మాయదార సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయటం లేదు ఎలా అవుతో ఏంటో ఈ పని మరేం లేదమ్మా మా రాజుకు ఉత్తరం ఒక రాసి పెట్టండమ్మా పెళ్లి చేసుకోబోతున్నావు ఇక ఉత్తరం ఎందుకు ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా కొన్ని కొన్ని విషయాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది మీరు రాయండమ్మా సరే ఏటమ్మా రాతున్నారు ఇంకేముంది ప్రియాతి ప్రియమైన నా రాజా చె అట్టగాదండి రాయడా మరెలా ఒరే దొంగ సచ్చినోడా ఏంటి ఆ తిట్టు పాం ఎక్కువైనప్పుడు నేను అట్టాగే పిలుస్తాను మీరు రాయండమ్మా ఒరే దొంగ సచ్చినోడా నీ చిమ్మడిపోను మను అన్నావు మాటిచ్చావు ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేత గుండాదే అని కోత కూసావు
రాస్కల్ నిజంగా అలా వాగాడా వాగాడా అంటావేటమ్మా అంతటితో ఆగాడా శివంగి శివంగి ఇంజనీర్ అమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా మానవట మానవ అమ్మ నాయమ్మో ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా ఆళ్ళగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు తప్పెట్టుందమ్మా ఆ ఏడు కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే ఏడి కొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకు మన ఇద్దరమ్మా చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి ఈ శివంగి చెప్పడం ఎట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది నా మీద అసూయ ఉంది నిన్ను అమ్మమ్మ ఆ కాయితం చంపేస్తా ఓ గాడ్ నా జన్మ భూమి నా జన్మ భూమి ఎంతో దండాలు చేసి రావడన్నా నాకెందుకే దండాలు పెడతారు ఆ నీళ్ళ తల్లికి పెట్టండి మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాల్ని చెమటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఏదైనా సాధించవచ్చు తిండి దొరుకుతన్నా దేవుడు నీకే ఇయ్యాల సర్లే వెళ్ళి పని చూసుకో గిరే రా నువ్వు తక్కువోడు కాదురా వేసేది రైతు బిడ్డ గెటప్ పాడేది దేశభక్తి గీతం పండించేది గంజాయి పంట పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి రేంజర్ గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు లేళ్లు పక్షులు పిట్టల్ని అమ్మేస్తుంటావు ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు అసలు విషయానికి వద్దాం మన ఇద్దరం ఇట్లా జాయింట్ గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది ముందు మనం ఆపనాపాలి మన సేతులకు మట్టేందుకు గిరి దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగడ వచ్చి కూర్చున్నాడు ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది అది జరగదు రేపు ఈ పాటికి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా
थैंक यू मैडम 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 थैंक यू राजू शेर का बच्चा राजना నీకేం కాలేదుగా ఏం కాలేదు అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ బతికిపోయా ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో రే సూరిగా చెప్పినంతా గుర్తుందిగా అసలే నేలుగు బంట్లాగా ఆ ఇంజనీరంకు ఎదురుపడి గెంతుతో తనే బెదిరించు దెబ్బకి తాను ఆడెలుగు బడి తోలు సంపాదించేవింట్రా నా రాజు దొరికింది రాజన్న వెళ్ళు తను వచ్చి ఏమైంది అన్న ఎవరు అక్కడ రాస్కల్ రా నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా చెప్పు నీ చేత ఆ రాజగాల వేషం కట్టించింది చెప్పు మాట్లాడవే మాట్లాడు పని ఎక్కొట్టడు మందు కొట్టడు కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా చెప్పు చెప్పురా ఈ సంగతి ఇలా కాదు ఇలా చెప్పు మళ్ళీ చేస్తావా చెప్పు మాట్లాడు నీ పని వాడు సూరిగాడు తెలుసు వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం ఇబ్రహీం నేను చెప్తున్నాను వాడి ముఖాల మీద కొట్టు వాడి కడుపులో పొడువు ఇబ్రహీం వీడిని ఇలా కాదు వీడిని గొంతు పిసికి నులిమి అది నిజమైన ఎలుగుబంటి నేను నిజమైన సూరిగాడిని చూపించుకో నన్ను పట్టుకో ఇలా దగ్గరగా ఉన్న మనం చూస్తే దెబ్బకు పారిపోతుంది గట్టిగా ఇంకా ఇంకా